నాలుగవదిగా నేను ముందుకెళ్ళిపోతున్నాను. యేసయ్య జన్మలోని ప్రత్యేకత, విశిష్టత, ద యునిక్నెస్ ఇన్ ద బర్త్ ఆఫ్ జీసస్. మొదటిది, హీఈస్ వర్ది టు బి ప్రైజ్డ్. రెండవది, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీస్. మూడవది, గ్రేట్ జాయ్, అవధులు లేని ఆనందం. నాలుగవది, ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, పాపం లేనివాడిగా జన్మించాడు, కనుకనే ఆయన జన్మ ప్రత్యేకమైనది. 1885లో బాంబే ప్రెసిడెన్సీలో మీటింగ్ జరుగుతుంది. అప్పట్లో ఉన్నది ఏకైక పొలిటికల్ పార్టీ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆ బాంబే ప్రెసిడెన్సీలో 1885లో జరుగుతున్న ఆ యొక్క కాంగ్రెస్ లేక ఆ మీటింగ్లో, బాంబే ప్రెసిడెన్సీ మీటింగ్లో మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఈ లోకంలో లోపం లేనివాడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే. గట్టిగా చెప్పలు కూడా దేని మహిమపడదామా. ఈ మహాత్మా గాంధీ జాతిపితగా మనం చెప్పుకుంటాం, ఆ గొప్ప వ్యక్తి మహానుభావుడు చెప్పిన మాట ఏంటంటే ఈ లోకంలో లోపం లేనివాడు యేసుక్రీస్తు మాత్రమే. రికార్డ్ అయింది, బుక్లో ప్రింట్ అయింది, అఫీషియల్గా బాంబే ప్రెసిడెన్సీ మీటింగ్లో 1885లో ఆయన చెప్పిన మాట. ఎందుకు చెప్తున్నానంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు, మచ్చలేనివాడు. చూడండి, లూకాసు వార్త 1:35 ఒక మాట ఉంది, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. అసలు పురుష స్త్రీ సంయోగం లేకుండా, పురుష స్త్రీ కలయిక లేకుండా, అవుట్ సైడ్ మ్యారేజ్ కాకుండా, కన్యకకు, వర్జిన్కి, వర్జిన్ అనే మాటకు గ్రీకులో ఇచ్చిన మాట పార్థనోస్. పార్థనోస్ అనే గ్రీకు మాటకు అర్థం ఏంటంటే అస్సలు వివాహం కాని, పురుషుని అస్సలు ముట్టని స్త్రీ అన్నమాట. అక్కడున్న బిబ్లికల్ హిస్టరీ చూస్తే బెట్రోతల్ లేకపోతే ప్రధానం అయిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఉంటుందంట. ఈ 1 ఇయర్ గ్యాప్లో ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తారంట, ఆమె తన యొక్క కన్యత్వాన్ని కాపాడుకుంటుందా లేదా అని చూస్తారంట. ఆ 1 ఇయర్లో ఆమె యొక్క కన్యత్వాన్ని కాపాడుకోకపోతే ఆమె సమాజం నుంచి వెలివేస్తారంట. అలాంటి పరిస్థితుల్లో ఉంది కన్య అయిన మరియా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో యోసేపుని కలవకుండా, ఎట్టి పరిస్థితుల్లో మచ్చ లేకుండా, పాపం లేకుండా జన్మించాడు యేసుక్రీస్తు వారు. అందుకని రాయబడింది పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. చూడండి ఒక మాట హెబ్రీ రాసిన పత్రిక 7:26 ఒక మాట రాయబడింది, ఆయన పరిశుద్ధుడును, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. The Lord we are worshipping is a holy God. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును. బాగా చెప్పారు. ఆర్ వి లివింగ్ ఏ హోలీ లైఫ్? ఈ క్రిస్మస్ సందర్భంగా అవర్ లైఫ్ స్పీక్స్ ఎలాట్. చాలామంది మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. క్రీస్తుని మన జీవితాల ద్వారా ప్రకటిస్తున్నామా? ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక తీర్మానం తీసుకుందాం, అవర్ లైఫ్ షుడ్ బీ ఎ రోల్ మోడల్, అవర్ లైఫ్ షుడ్ బీ ఏ షైనింగ్ స్టార్. స్టార్ ఏం చేస్తుంది? ఆ వెలుగునిస్తుంది, అది నా మార్గాన్ని చూపించింది. మన జీవితాలు పరిశుద్ధమైనవిగా, మార్గాన్ని చూపించేవిగా ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క జన్మలోని ప్రత్యేకత ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు. చూడండి ఒకసారి గొర్రెల కాపర్లు ఏం చేశారు. లూకాసు వార్త 2:16 అనుకుంటా అక్కడ ఒక మాట రాయబడింది, వారు ఆ శిశువును చూచి ఆ శిశువును గూర్చిన వార్త, ఆ సువార్త మానమును అనేకులకు ప్రచురము చేసిరి. They proclaimed the good news of Jesus Christ. They proclaimed the birth of Jesus Christ. ఈ క్రిస్మస్ సందర్భంగా మంచి ఆపర్చునిటీ. ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరైనా ఒక్కరినైనా హిందూ ఫ్రెండ్ని తీసుకొచ్చారా? ఒక హిందూ, ఒక నాన్ క్రిస్టియన్, నా ఎవరు? వంశీయ. ఓకే, లెట్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ అండ్ వెల్కమ్ హిమ్. వంశీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, ఈ క్రిస్మస్ సందర్భంగా ముఖ్యంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, కానీ నిజంగా క్రీస్తు ప్రేమను అన్యులకు మనం పంచాలి. ప్రసంగాల కంటే ఎక్కువగా చాలామంది దేవుని తెలుసుకునేది ఎలా అంటే మన ప్రేమ ద్వారానే. లవ్ మ్యాటర్స్, టెస్టిమనీ మ్యాటర్స్. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల్లో దూషింపబడుతుంది. భయంకరమైన రోజుల్లో ఉన్నాం. 3-4 డేస్ క్రితం మరి నేను ట్రైన్లోనే ఉన్నాను, న్యూస్ చూశాను, ప్రియాంక రెడ్డి యొక్క భయంకరమైన ఇన్సిడెంట్. పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ చూసినా భయంకరంగా ఉన్నాయి. మన జీవితాలు ఎప్పుడైతే మాదిరికరంగా ఉంటాయో అనేకుల్ని ఆకర్షిస్తాయి. ఒకసారంట ఒక పాస్టర్ గారు హౌస్ విజిటింగ్కి వెళ్ళారంట. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు ఇంట్లో. పాస్టర్ గారు అన్నారు హస్బెండ్ ఏమో చర్చికి రావట్లేదు, వైఫ్ చర్చికి వస్తుంది.
పాస్టర్ గారు అన్నారు, అయ్యా నువ్వు కూడా రా చర్చికి, మీ వైఫ్ చక్కగా వస్తుంది కదా, నువ్వెందుకు రావట్లేదు? అయ్యగారు మీకేం తెలుసు అండి, మా వైఫ్ గురించి, నా భార్య గురించి మీకేం తెలుసు? నా భార్య ప్రార్థన చేస్తే ఇంట్లో ఇల్లు టాపు లేచిపోతుంది, చర్చిలో ప్రార్థన చేస్తే చర్చి టాపు లేచిపోతుంది. మా భార్య గురించి మీకేం తెలుసు, నా భార్య గుడిలో ప్రార్థన చేస్తే గుడి టాప్ లేచిపోద్ది, ఇంట్లో నా టాప్ లేపేస్తుంది. అయ్యా పర్వాలేదు, చర్చికి రా చక్కగా అన్నారు. ఆయన అన్నాడు, రాలేనులేనండి అన్నాడు. నెక్స్ట్ వీక్ ఆమె మాత్రం చర్చికి వెళ్ళిపోయింది, ఆయన మాత్రం చర్చికి వెళ్ళలేదు. విలేజ్ కదా, 2:30 అయిపోయింది, 3 అయిపోయింది, ఆమె ఏమో రావట్లేదు, ఈయనకేమో ఆకలేస్తుంది కదా, ఇంట్లో రైస్ ఉంది కానీ కర్రీ లేదు. ఆయన ఒకటి అనుకున్నాడు, ఆమె రావటం ఇంక లేట్ అయిపోద్దులే అని చెప్పి ఆ రైస్ పెట్టుకొని పైన జాడి ఉంది, ఆవకాయ పచ్చడి, నెమ్మదిగా జాడి దింపడం ప్రయత్నం చేశాడు. దింపుతుంటే అకస్మాత్తుగా ఏమైందేమో కానీ అది చేయి జారిపోయి కింద పడిపోయింది, పగిలిపోయింది, మొత్తం ఆవకాయ పచ్చడి అంతా నేలపాలైపోయింది. ఇంక అనుకున్నాడు, వస్తుంది నా పని అయిపోయింది. ఆమె వచ్చింది, అమ్మగారు మరి 3 అయిపోయింది, వచ్చింది, రానే వచ్చింది. వచ్చి మొత్తం లోపలికి వచ్చి చూసి వెంటనే బయటికి వెళ్ళి ఒక చీపురు పట్టుకుని లోపలికి వచ్చింది. ఇంక అనుకున్నాడు, గత అనుభవాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ చాలా జరిగినాయి కదా, ఇంక నా పని అయిపోయింది అనుకున్నాడు. ఆ చీపురు పట్టుకొని నెమ్మదిగా అక్కడంతా పచ్చడి అదంతా నెమ్మదిగా ఊడ్చి తుడుస్తుంది అన్నమాట. ఇంక డౌట్ వచ్చింది, ఏమే నా వైఫేనా వేరే? నెక్స్ట్ వీక్ నుంచి ఆయన కూడా చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమెం పెద్దగా ఇట్లా మైక్ పెట్టుకొని గట్టిగా అరవలేదు, ప్రసంగాలు చేయలేదు, ఏం బోధ ఏం చేయలేదు, ఏం మెసేజ్ ఏం చెప్పలా, ఒక్కటి చూపించింది, దేవుని ప్రేమను ప్రకటించింది. ఆ రోజున సండే సర్వీస్లో పాస్టర్ గారు వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడు. క్షమాపణను ప్రకటించింది, సమాధానాన్ని ప్రకటించింది, ప్రేమను ప్రకటించింది. వెంటనే హస్బెండ్ చర్చికి రావడం ప్రారంభించాడు. కేవలము ప్రేమ, తన యొక్క లైఫ్ని రోల్ మోడల్గా చూపించింది, ఎగ్జాంపులరీగా జీవించింది. ఈ 70 సంవత్సరాల పైచిలుకు భారతదేశపు స్వాతంత్రం, 70 సంవత్సరాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇండియాలో క్రిస్మస్. ఇంకా క్రిస్టియన్స్ ఎంత అంటే 2.7, దాంట్లో బిలీవర్స్ ఎంత అంటే జస్ట్ లెస్ దాన్ 1%. 130 కోట్ల జనాభాలో 1 కోటి మంది విశ్వాసులు అంటే అసలు మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనలో నిజంగా పౌరుషం రావాలి, ఎవరి మీద కోపం లేదు, మన లైఫ్స్ ఎగ్జాంపులరీగా ఉండాలి. అప్పుడే హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది మనకి, నాకు అనుకుంటాను అయిపోయింది అనుకుంటాను, ఇంకా జీవించేది కొద్ది కాలమే, హాఫ్ అయిపోయింది. అవర్ లైఫ్ షుడ్ బి లైక్ ఏ మ్యాగ్నెట్, ఒక అయస్కాంతంలాగా అనేకుల్ని క్రీస్తు వైపు ఆకర్షించాలి. అవర్ లైఫ్ షుడ్ స్పీక్, యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్. ఈ క్రిస్మస్ సందర్భంగా గొర్రెల కాపరులు ఆ వర్తమానాన్ని విని కాముగా కూర్చోాలా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా, ఏం చేశారు? వారు ప్రచురము చేసిరి. దే వెంట్ అవుట్ టు ద స్ట్రీట్స్ అండ్ ప్రొక్లెయిమ్డ్, దే షేర్డ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరికీ ఒక అవకాశం, మన వీధిలో ఉన్న వారికి, మన ఫ్రెండ్స్కి, మన కాలేజీలో ఉన్న కొలీగ్స్కి, అందరికీ యేసయ్య గురించి చెప్పడానికి. అందుకే మేము ఎప్పుడు క్రిస్మస్ సందర్భంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం. మా చుట్టుపక్కల అన్యులు కావచ్చు, వారందరికీ ఏదైనా ఏదో ఒకటి షేర్ చేయటం, ట్రాక్స్ ఇవ్వటం, బైబిల్ ఇవ్వటం, పిండి వంటలు, కేక్స్ ఇవ్వటం, ఫ్రూట్స్ ఇవ్వటం, ఏదో ఒక విధంగా యేసయ్య ప్రేమను, ముఖ్యంగా మా అమ్మగారు ఎక్కడ ఉన్నారు, అమ్మ నాకు నేర్పించింది, షేరింగ్ ద జాయ్ అండ్ లవ్ ఆఫ్ క్రిస్మస్. యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత 4వది, ఆయన పరిశుద్ధత. మనం కూడా ఒక తీర్మానం తీసుకుందాం, మనం దేవుని బిడ్డలంగా పరిశుద్ధంగా జీవిద్దాం. ఈ క్రిస్మస్ సందర్భంగా మన లైఫ్స్ ద్వారా అనేకుల్ని దేవుని వైపు ఆకర్షిద్దాం. 5వది, యేసయ్య జన్మలోని ప్రత్యేకత 5వది, ఆయన సర్వలోక రక్షకుడు, సేవియర్ ఆఫ్ ద వరల్డ్. మత్తయి సువార్త 1:21 మాట ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. నో వన్ కెన్ సేవ్ హిమ్సెల్ఫ్, మనకు మనంగా మనల్ని రక్షించుకోలేం. బ్లైజీ పాస్కల్ అనే ఒక శాస్త్రవేత్త, ఆయన ప్రయాణం చేస్తున్నాడు గుర్రబండి మీద, వెళ్తూ అకస్మాత్తుగా కాలువలో పడిపోయింది గుర్రబండి, కేకలు వేస్తున్నాడు, హెల్ప్ మీ, సేవ్ మీ. అక్కడ ఉన్న ఒడ్డున ఉన్న ఒక వ్యక్తి దూకి ఆయన చేపట్టుకుని పైకి లాగాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా, బ్లైజ్ పాస్కల్ అనే సైంటిస్ట్, ఇట్ ఈజ్ నాట్ సైన్స్ దట్ సేవ్డ్ మీ, ఇట్ ఈజ్ ఎ సేవియర్ హూ సేవ్డ్ మీ. నా సైన్స్ కానీ శాస్త్రవేత్తగా నాకున్న పరిజ్ఞానం నన్ను రక్షించలేదు, అక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి దూకి వచ్చి రక్షకుడిగా నా చేయి పట్టుకుని పైకి లాగాడు కాబట్టే నేను బతికాను.
ఈ రీతిగా వైఎఫ్జే యూత్ క్రిస్మస్లో ఎంత హ్యాపీగా మనం అందరూ కూర్చున్నామంటే మనల్ని రక్షించడానికి 2019 ఇయర్స్ క్రితం ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. గడిగా చెప్పలు కూడా దేని మహింపడదామా? ఒకవేళ ఏసే రాకపోతే మన భవిష్యత్ ఏంటి? ఏసే రాకపోతే ఇస్ దేర్ ఏ ఫ్యూచర్? ఇస్ దేర్ ఏ మీనింగ్ టు లైఫ్? ఎస్ ఆర్ నో? నో. ఆయన సర్వలోక రక్షకుడు, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. అందుకని రాయబడి ఉంది లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. చాలాసార్లు వి సెలబ్రేట్ క్రిస్మస్ వితౌట్ క్రైస్ట్. అందుకని నేను చెప్తాను, దేర్ ఆర్ 3 గ్రూప్స్ ఆఫ్ క్రిస్టియన్స్ హూ సెలబ్రేట్ క్రిస్మస్. ద ఫస్ట్ గ్రూప్ ఆర్ క్రైస్ట్ మెస్. క్రిస్మస్ అనగానే MESS, క్రిస్మస్ అనగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? చికెన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, కేక్స్, పిండి వంటలు, గారెలు, బురెలు. సెకండ్ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ హూ సెలబ్రేట్ క్రిస్మస్ ఆర్ క్రైస్ట్ మిస్, MISS. దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ సెలబ్రేషన్, బట్ దెర్ ఈజ్ ఎ పర్సన్ మిస్సింగ్ ఇన్ దేర్ సెలబ్రేషన్, దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ద థర్డ్ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ క్రైస్ట్ మాస్, లేకపోతే క్రీస్తోస్ మాసే, క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధించేవారు. ఈ రాత్రి ఏ గ్రూప్లో మనం ఉన్నాం? ఫస్ట్ గ్రూప్లో ఉన్నామా? సెకండ్ గ్రూప్లో ఉన్నామా? థర్డ్ గ్రూప్లో ఉన్నామా? వి సెలబ్రేట్ క్రిస్మస్, బట్ డూ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్? ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ దినాన ఆయనకి స్థలం లేదు, సత్రంలో స్థలం లేదు. ఈ దినాన మన హృదయంలో ఆయనకి స్థలం ఉందా? చాలామంది అంటారు, చిన్నప్పటి నుంచి మేము క్రిస్టియన్సే అండి, చిన్నప్పటి నుంచి మా డాడీ మమ్మీ మేము అందరం చర్చికి వెళ్తామండి. దట్ ఈస్ డిఫరెంట్. నో వన్ ఈజ్ బార్న్ యాజ్ ఎ క్రిస్టియన్. పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కానేరరు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఇక్కడ జన్మించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. చాలామంది అంటారు, నేను చాలా మంచోడినండి, మంచిదాన్నండి. మన మంచోళం అయితే ఏసై ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. చిన్న సింపుల్ లాజిక్. మనం మంచివారం కాదు కాబట్టే, ఇంక్లూడింగ్ మీ, నాతో సైతం, మంచివారం కాదు కాబట్టే, మనలో చెడు ఉంది కాబట్టే, పాపం ఉంది కాబట్టే, ఈ పాపాన్ని తీసివేసి మన నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. అందుకే అనుకున్నాడు ఆయన, నేనే వచ్చి వాళ్ళని రక్షించి పరలోకానికి నేను తీసుకెళ్తాను. గట్టిగా చెప్పలు కూడా దేని మహిమపడదామా? వాట్ ఏ గ్రేట్ గాడ్ వి హ్యావ్, వాట్ ఏ లవింగ్ గాడ్ వి హ్యావ్ అని తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. కారణం మన జీవితాల్లో రక్షణ ఇవ్వటానికి. ఆ రక్షణ ఆనందం నీకుందా? ఆరోది, చాలా త్వరగా నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఆరోది, హీ విల్ బీ విత్ యూ, తోడుగా ఉండే దేవుడు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఆయనకి ఇవ్వబడిన మాట ఏంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. వాట్ ఏ గ్రేట్ గాడ్. ఆ రోజుగా నేను ముగించబోయే ముందు ఆయన జన్మలోని ప్రత్యేకత, ఆ రోజు ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. అదే నాన్న ఆ మరియకు అన్న దేవదూతలు చెప్పిన మాట, అలాగే సర్వ మానవాళికి యెషయా ప్రవక్త చెప్పిన మాట, తోడుగా ఉండే దేవుడు జన్మించబోతున్నాడు. ఇమ్మాన్యువల్ అనేది గ్రీక్ మాట. ఎల్ అంటే దేవుడు, ఇమ్ అంటే విత్, గాడ్ విత్ అస్. అంత గొప్ప దేవుడు మనతో ఉండటానికి, మనతో నివసించటానికి. ఇన్కార్నేషన్ అంటాం, ఇన్ ఫ్లెష్. ఇన్కార్నేషన్, కార్నల్ బాడీ, శరీరధారిగా మానవ అవతారంలో ఆయన ఈ లోకానికి దిగివచ్చి మనతో నివసించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. కారణం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉంటానని గొప్ప అభయాన్ని ఇచ్చాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఎందుకు భయపడుతున్నాం? అదే నాన్న గొర్రెల కాపర్లు భయపడ్డారంట. దూతవాతో చెప్తున్నాడు, ఫియర్ నాట్, భయపడకుడి. ఎగ్జామ్స్ అంటే భయమే, జాబ్ అంటే భయమే, మ్యారేజ్ అంటే భయమే, ఫ్యూచర్ అంటే భయమే. నిజమే, తప్పకుండా భయం ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలకి, అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము భయపడాల్సిన అవసరం లేదు. రోమీ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ ఇస్ విత్ అస్, హూ కెన్ బి అగెన్స్ట్ అస్? గాడ్ విత్ అస్, ఆయనే మనతో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి 2 కుమార్తెలు. ఆ కుమార్తెల్లో ఒక కుమార్తె ఎవరైనా, అమ్మో రేపు నేను స్కూల్కి వెళ్ళాలి, నాకు బుక్స్ లేవు, రేపు నేను స్కూల్లో ఫీజు కట్టాలి అని టెన్షన్ పడుతుందా? అసలు ఆ ఆలోచన వస్తుందా పొరపాటున? ఎందుకు? అసలు వాళ్ళకి అసలు అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు బిలియనేర్స్, లేకపోతే వాళ్ళకి కోట్లు ఉన్నాయి. చిన్నప్పటి నుంచే ధనికులు. వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద స్టేట్కి చీఫ్ మినిస్టర్. వాళ్ళకి అసలు ఆలోచన ఉండదు. ఎస్ అవును.
మనం కూడా అంతే. గొప్ప దేవాది దేవుని రాకుమారులం, రాకుమార్తెలం, ప్రతి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. నేను ధైర్యంగా అదే అనుకుంటున్నాను. నార్త్ ఇండియా ఒక ట్రయల్ రన్ వెళ్ళొచ్చాను, ధైర్యంగా చెప్తున్నాను మరొక 5-10 సంవత్సరాల్లో నార్త్ ఇండియా వెళ్ళిపోతానేమో. ప్రైజ్ ద లార్డ్. నాకు ఆ ధైర్యం ఉంది. నేను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి టైం తీసుకుంటున్నాను, లాంగ్వేజ్ నేర్చుకుంటాను. పిల్లలు కొంచెం పెద్దలైనాక ఊటీలో మిషనరీ హాస్టల్లో పెడదామని ప్లాన్ చేస్తున్నాం. దేవుని చిత్తం అయితే మరి ధైర్యంగా ఉండాలి సువార్త ప్రకటించే విషయంలో. భవిష్యత్తు అమ్మో పిల్లలు ఏంటి, ఎలా సెటిల్ అవుతాం, సొంత ఇల్లు లేదు, ఇవన్నీ భయపడితే సేవ చేయలేదు. నా గురించి నేను చెప్తాను ముందు, నన్ను నేను ధైర్యపరచుకుంటున్నాను, మీకు చెప్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. హీఈస్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. ఆల్ఫా అంటే గ్రీకులో మొదటి అక్షరం. గ్రీక్ చదివినవాడిగా నేను చెప్తున్నాను. ఒమేగా అంటే గ్రీకులో లాస్ట్ అక్షరం. ఏ టు జెడ్ అంట, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు టిల్ ద ఎండ్. ఆయన అన్నీ చూసుకుంటాడు, ఆయన సమర్థుడు, ఆయన నిన్ను చేసింది ఆయనే. నీ భవిష్యత్తు ఆయనకి అన్నీ తెలుసు. డోంట్ వరీ, ఆయన చేతుల్లో పెట్టు, ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు, ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. అందుకే భక్తులు రాశారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, చింత లేదిక యేసు. పాట పాడతాం కానీ అంత చింతే, ఆ ఒక్కరోజు ఆనందం. చింత లేదిక యేసు పుట్టెన్. ఓకే, చింత లేదని మనం పాడుతున్నాం కానీ చాలాసార్లు ఆ భక్తుడు చాలా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే ఫుల్ అండ్ రిచ్ థియలాజికల్లీ సౌండ్ మీనింగ్. ఆ పాటలు అయిపోయింది, ఒక తరం అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఆ పాటలు రావు. ఇప్పుడు వచ్చే పాటలన్నీ అవి వేరేవి. ఎంత అద్భుతంగా రాశారు, చింత లేదిక యేసు పుట్టిన. యేసై పుట్టాడు, ఇంకా చింత అనే మాటకు అర్థం లేదు, ఎందుకంటే ఆయన ఉన్నాడు, మనకు ఉన్నాడు. ఆయన భయాన్ని తీసివేస్తాడు. అలాగే ఒక భక్తుడు రాశాడు, ఐజాక్ వాట్స్ అనే భక్తుడు, జాయ్ టు ద వరల్డ్ ద లార్డ్ హ్యాస్ కమ్. హాయ్ లోకమా, ఆనందం, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు నన్ను రక్షించడానికి. ప్రియతమ్ముడు, ప్రియ చెల్లి, కంగారు పడుతున్నావా భవిష్యత్తు గురించిన ఆందోళన? అమ్మో నా మ్యారేజ్ అట్లా, అమ్మో నేను ఎలా సెటిల్ అవుతాను లైఫ్లో, అసలు నాకు వస్తుందా జాబ్. అందుకే కొన్ని సక్సెస్ స్టోరీస్ సడన్గా పెట్టాం ఇక్కడ. చైతన్య చెప్పాడు నాకు పంచాయత్ సెక్రటరీగా గవర్నమెంట్ జాబ్ వచ్చిందని. చెల్లి ప్రమేయ చెప్పింది నన్ను దేవుడు ఛాంపియన్గా ఉంచాడు వాలీబాల్లో అని. చెల్లి కుందన చెప్పింది దేవుడు నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో దేవుడు నాకు జాబ్ ఇచ్చాడని. అద్భుతమైన దేవుడు. వారికి సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు. గాడ్ విత్ అస్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు, అంటే పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆయన ఎల్లవేళలా నీకు తోడుగా ఉండే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఎన్ ఆసమ్ గాడ్. అద్భుతమైన దేవుడు మన కోసం దిగి వచ్చాడు. ఆ దేవాది దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాం. చివరిది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు వారి జన్మలోని ప్రత్యేకత, మొదటిది హీఈస్ వర్ది టు బి ప్రైజ్డ్, రెండవది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీస్, మూడవది గ్రేట్ జాయ్ అవధులు లేని ఆనందం, నాలుగవది పరిశుద్ధుడు ఆయన, ఐదవది సర్వలోక రక్షకుడు సేవియర్ ఆఫ్ ద వరల్డ్, ఆరవది ఆయన ఇమ్మాన్యుయల్ ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, ఏడవది ఆయన మళ్ళీ రాబోతున్నాడు, పరూషియా లేకపోతే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి అపొస్తలుల కార్యములు 1:11 యేసు ఏ రీతిగా ఈ లోకము నుండి వెళ్ళినో అదే రీతిగా ఆయన తిరిగి రానున్నాడు. ఫస్ట్ కమింగ్ అడ్వెంట్, ఫస్ట్ కమింగ్, ఫస్ట్ అడ్వెంట్, ఫస్ట్ కమింగ్ ఏమో యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించారు. రెండవసారి హీఈస్ గోయింగ్ టు కమ్ యాజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఫస్ట్ కమింగ్నే ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నామే, సెకండ్ కమింగ్ అద్భుతంగా ఉండబోతుంది. ఆయన ముందుగా మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఆయన సేవియర్గా గుర్తించి తమ హృదయాల్లో కలిగి ఉంటారో, ఆయన మధ్యాకాశంలో ఉన్నప్పుడు మనం ఎత్తబడతాం. అక్కడ 7 ఇయర్స్ ఆఫ్ లవ్ ఫీస్ట్, 7 ఏళ్ళ పెండ్లి విందు, అక్కడ ఫీస్ట్ ఉండబోతుంది. తర్వాత మనందరం మళ్ళీ ఇక్కడికి భూమండలం మీదకి, నూతన యెరూషలేములోనికి మనం రాబోతున్నాం. యుగ యుగాలు ఆనందం. ఎంత గొప్ప దేవుడు. ఫస్ట్ కమింగ్ ఇంత గ్రాండ్గా ఉంటే సెకండ్ కమింగ్ ఇంతకంటే 1000 రెట్లు చెప్పనసక్యము కానీ అంటాడు భక్తుడు. ఫస్ట్ కమింగ్ గురించి సెలబ్రేట్ చేసుకుని సెకండ్ కమింగ్ని మర్చిపోతే చాలా మిస్ అవుతాం. ఫస్ట్ కమింగ్ ఎంత ముఖ్యమో సెకండ్ కమింగ్కి మనం రెడీ అవ్వాలి. ఎందుకు చెప్తున్నారంటే ఇజ్రాయెల్ వెళ్ళొచ్చిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఆ వీపింగ్ వాల్ దగ్గర ఇప్పటికీ చాలామంది మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారంట. ఇంకా యూదులు నమ్మట్లేదు క్రీస్తుని. క్రీస్తు ఆయన వచ్చాడు, ఆయన జన్మించాడు, జీవించాడు, ఆయన తిరిగి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు ఆయన. వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మొదటిసారి కూడా ఆయన రాలేదని.
ఇజ్రాయెల్ వెళ్తే చాలామంది అడుగుతున్నారంట, డూ యు నో జీసస్ అని అడుగుతుంటే హూ ఈజ్ జీసస్ అన్నారు. ఇజ్రాయెల్ దేశం చాలామంది ఇంకా యేసయ్యని తెలుసుకోలేదు. భారతదేశం గురించి మీకే బాగా తెలుసు, ఎందుకంటే ఆయన రెండవసారి తప్పక రాబోతున్నాడు. ఫస్ట్ కమింగ్ ఎంత ముఖ్యమో, ఎంత హ్యాపీనెస్ ఉందో మనకు, సెకండ్ కమింగ్ అది అవధులేని ఆనందం. అందుకని రాయబడింది, ఈ బంగారు వీధులు దుఃఖమైనను ఏడ్పైనను కన్నీరైనను ఇక ఉండదు, యుగ యుగాలు ఆకలి ఉండదంట. ఇప్పుడు 9:15 అయిపోయింది, మన దీని తర్వాత స్నాక్స్ ఉంటాయి, లేకపోతే కష్టం కొంచెం, లేదా ఇంటికి వెళ్ళాక భోజనం చేయాలి, లేకపోతే కష్టం, ఆకలి. అక్కడ ఇంకా ఆకలి ఉండదు, యుగ యుగాలు ఆయన్ని హల్లెలూయా అంటే, హల్లెల్ అంటే ప్రైజ్, ప్రైజ్ ద లార్డ్ అంటే హల్లెల్ యావే, దేవునికి స్తోత్రములు అని ఎల్లవేళలా మనం ఆయన్ని స్తుతించబోతున్నాం. ఆ సెకండ్ కమింగ్ కొరకు సిద్ధపడుతున్నామా? ఈరోజు నైటే ఆయన రావచ్చు, చెప్పలేము. ఈరోజు నైటే ఆయన రావచ్చు. ఈరోజు నైట్ ఆయన వస్తే ఆర్ యూ రియల్లీ రెడీ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఇఫ్ నాట్, టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. యేసయ్యనే నీ హృదయంలో ఆయన్ని ఆహ్వానించు. ఆయన బెత్లెహేములో పుట్టాడని చెప్పుకుంటున్నాం, అది స్టోరీ కాదు, దట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్. ఆయన బెత్లెహేములో పుట్టాడు, ఆయన ఈరోజున నీ హృదయంలో జన్మించాలి. యేసయ్య ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడు తెలుసా? మనం ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేసుకొని, కేక్ కటింగ్ చేసుకొని, క్యాండిల్ లైట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు, దానికంటే ఎక్కువగా యేసయ్య ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసా? మన హృదయాల్లో ఆయన్ని ఆహ్వానించి, మన హృదయంలో ఆయనకి స్థలం ఇచ్చినప్పుడు. అదేనా స్థలం లేదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారు, కానీ ఎప్పుడైతే వారు స్థలం ఇచ్చారో రక్షకుడు జన్మించాడు. మన హృదయంలో కూడా ఆ రక్షకుడు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య జన్మ నిజంగా ప్రత్యేకమైనది, అది అద్భుతమైనది. అందుకనే ఆ గొర్రెల కాపరులు ఆనందించారు, గొర్రెల కాపరులు సాగిలపడి నమస్కరించారు, వెళ్ళారు, జ్ఞానులు ఆరాధించారు. హీ ఈజ్ వర్ది టు బి ప్రైజ్డ్. ఆయన ప్రవచనాలు నెరవేరినవి, ఆయన అవధులు లేని ఆనందం ఇచ్చే దేవుడు, ఆయన తోడుగా ఉండే దేవుడు, ఆయన సర్వలోక రక్షకుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు స్తోత్రాలు, ఈ యొక్క వైఎఫ్జే యూత్ క్రిస్మస్ ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్య నీ జన్మలో ప్రత్యేకత ఉంది నాయన. ప్రభా, మేమందరం కూడా గొర్రెల కాపురుల వలె, జ్ఞానుల వలె ఆ యొక్క విషయాన్ని మేము తెలుసుకొని నిన్ను ఆరాధించడానికి, మా హృదయాల్లో నిన్ను కలిగి ఉండడానికి, మా భయాన్ని తీసివేయడానికి మీరు వచ్చారు నాయన. మా జీవితాల్లో అవధులు లేని ఆనందం ఇవ్వడానికి వచ్చారు నాయన. మమ్మల్ని రక్షించడానికి వచ్చారు. ఎంత గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు. యేసయ్య ఈ ఆనందాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.